हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाल्टी वीडियो वच्चेसी मन कमेंट्स लो अडिगिन कोन्नी क्वेश्चंस की समाधानालु अन्नमाट। ब्लौज गुरिंची मनम स्टार्टिंग वाळ्ळकि एला अंटे, मनम रेगुलर गा कुट्टे वाळ्ळं अनुकोंडि, क्रॉस बेल्ट गानी हैंड्स गानी अन्नी सेम आपोजिट लो कुट्टेसुकुंटाम ऑटोमेटिक गा। कोत्तगा नेर्चुकुने वाळ्ळकि एमवुतुंदंटे कन्फ्यूजन एक्कुवैपोयि सेम टू सेम वेसेस्तां। ई क्रॉस बेल्ट इटुवैपु पेट्टिंटे मल्ली क्रॉस बेल्ट कूडा इलागे पेट्टेसि చూసుకోకుండా వెళ్ళిపోవడం వల్ల సేమ్ టు సేమ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట। అలా కాకుండా ప్రతి ఒక్కటి క్లియర్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్ గా వస్తుందనేది ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా। ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఇవి రెండు మనం పర్ఫెక్ట్ చేసుకున్నాం అన్నమాట। ఇవి రెండు మనకి ఇలా పర్ఫెక్ట్, ఓకే। 1 బై 1 ఇవి వచ్చాయి అనుకోండి, ఇలా ఒకటి వేసుకోండి క్రాస్ బెల్ట్ కి। ఈ విధంగా ఒకటి వేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ పెట్టుకొని दीन इंटू मार्क वेसकोनी वेसक तरवा इध मन की इंको क्रॉस बेल्ट अन्ट लिखीपो कदा अदी। ओके इवेपूर सैजेक सन्न सैजुद्धुद्धु इपड़ी कदा दीन कंटे मन दी एक्सट्रा एक्सट्रा कटेकना दीदाने पर्फेक्टी क्लॉथ सारी क्लॉथ लाइनिंग क्लॉथ एक्सट्रा चेसुकोनी पीस मन पर्फेक्ट अप्पटिकि मनकि इदि गुर्तुकुंटुंदन्नमाट इदि पर्फेक्ट पीस अनेसि मनकि। फस्ट एला अंटेंडि इप्पुडु मनं ई क्रॉस बेल्ट तीसुकुन्नां कदा, इदि एक्स्ट्रा क्रॉस बेल्ट अन्नमाट। इदि सारी क्लॉथ उल्टा सीधा तीसुकोनी सीधा वैपु पै वैपु पेट्टेसुकोंडि। ఈ విధంగా పెట్టుకున్నాక మనం పర్ఫెక్ట్ ఉంది కదా, ఇలా ఇంటూ మార్క్ చేసుకున్నాం కదా ఆపోజిట్ వేలో మనకు కనిపించేలా ఆ ఇంటూ మార్క్ ని ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకొని రన్ చేసుకోండి, ఇలా కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ వెంటనే ఆపోజిట్ అనేది పెట్టేసుకోవాలి। క్రాస్ బెల్ట్ కి మాత్రం వెంటనే పెట్టేసుకోవాలి, మీరు లేట్ చేశారు అనుకోండి అది ఉల్టా చేసిన తర్వాత ఇది చేద్దాంలే అంటే మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతారు। ఇప్పుడు ఇటువైపుకి ఇది ఎండ్ అయిపోయింది కాబట్టి ఆపోజిట్ వేలో అంటే ఇలాగా ఇలాగా ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉంచాము ఎక్స్ట్రాది, మళ్ళీ సారీ క్లాత్ ఉంచాము, దానిపైన మనం పర్ఫెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది పెట్టేసుకోవాలి। ఈ మాదిరిగా వెంటనే దీన్ని కూడా స్టార్ట్ చేసుకోవాలన్నమాట। ఇలా స్టార్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసాం కదా, ఇప్పుడు ఇంటూ మార్క్ ఉన్న పీస్ ని మాత్రమే పైకి తీసి ఈ విధంగా లోపలికి వేసేసుకోవాలి। మీరు తప్పు వెళ్ళిపోయి ఇటువైపుది పెట్టారనుకోండి ఇది మళ్ళీ మీకు వేరే అయిపోతుంది। అలా కాకుండా మీరు ఇంటూ మార్క్ చేసిన దాని మాత్రమే లోపల వైపుకి ఇలాగా మార్చుకోవాలన్నమాట, ఇలాగా మార్చుకొని లైన్ మార్క్ లైన్ అనేది వేసేసుకోవాలి। పర్ఫెక్ట్ గా నీట్ గా ఒక లైన్ వేసేసుకొని దాని వెంటనే మళ్ళీ దీని కూడా మనం ఇలాగే కుట్టుకోవాలన్నమాట। ఈ మాదిరిగా వెంటనే ఇంటూ మార్క్ చేసుకున్నాం కదా ఈ లేయర్ ని మాత్రమే మనం పైకి తీసుకోవాలి। ఈ మాదిరిగా ఇలాగా కుట్టు వేసేసుకొని మన పర్ఫెక్ట్ పీస్ ఉంది కదా ఆ పర్ఫెక్ట్ పీస్ వెంబడి మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి। ఈ మాదిరిగా ఇదే మాదిరి ఇటు వైపు కూడా చేసుకుంటే మనకి ఆపోజిట్లు వచ్చేస్తాయి। ఇలా ఇంటూ మార్క్ చేసుకుంటే మనం ప్రతి ఒక్క దానికి కూడా పర్ఫెక్ట్ గానే వచ్చేస్తాయి అన్నమాట। ఈ విధంగా చూసారా మనకి ఆపోజిట్లు ఇలా వచ్చేసాయి అన్నమాట। ఇదే మాదిరి మనం ఫ్రంట్ పార్ట్స్ కూడా ఇదే మాదిరి అటాచ్ చేసుకోవాలి। అది ఎలా అంటే మనం ఇలాగ పెట్టేసుకుంటాం కదా, కరెక్ట్ మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దీనికి ఇలాగ ఆపోజిట్ పెట్టేసుకోవాలి। రెండింటిని ఇలా ఆపోజిట్ పెట్టేసుకొని మనకు సారీ క్లాత్ వచ్చింటుంది కదా, దీనిపైన వీట్ని ఇలా పెట్టేసుకొని మనం ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం। సారీ ఇది జారుతుంది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ కాని 1/2 ఇంచ్ కాని ఎక్స్ట్రా ఎక్స్ట్రానే చేసుకొని పెట్టుకోవాలన్నమాట। ఇలా చేసుకునే ముందే మనం రెండింటిని ఆపోజిట్ పెట్టేసుకొని ఈ మాదిరిగా ఒక పిన్ చేసుకోండి। ఈ రెండిటికి ఇక్కడ ఒక పిన్ ఇక్కడ ఒక పిన్ చేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని తర్వాతైనా అటాచ్ చేసుకోవచ్చు। ఈ మాదిరిగా ఫ్రంట్ పార్ట్స్ అయితే ఈ మాదిరిగా ముందే మీరు ఇక్కడ సెంటర్ పిన్ అనేది చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోండి, ఇక్కడ కూడా మీకు కన్ఫ్యూజన్ అనేది రాదన్నమాట। నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అన్నమాట। హ్యాండ్స్ ఫస్ట్ ఇలా ఒకటి పెట్టేసుకోండి, ఇటువైపు మనకి క్రాస్ తీసామన్నమాట, ఇటువైపు వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇటువైపు వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ హ్యాండ్ అన్నమాట। ఇది ఇలా పెట్టేసుకున్న తర్వాత దాని కింది వైపు వెంటనే ఇలాగ పెట్టేసుకోండి, ఓకేనా। ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత
మనం హ్యాండ్ క్లాత్ ఉంటుంది కదా మనం ఆల్్రెడీ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ క్లాత్స్ ఈ విధంగా ఆపోజిట్ చూసారా పై వైపు ఇటు వైపు బ్యాక్ వైపు అటాచ్ చేసుకునేది వస్తే ఫ్రంట్ వైపు ఇట్ సైడ్ రావాలి రాంగ్ సైడ్ లో సేమ్ వేలో హ్యాండ్ పెట్టాలి మరి మీరు ఇలా పెట్టి పెట్టారు అనుకోండి వేరే వేరే అయిపోతాయి అలా చేయకూడదు మీరు కింది వైపుకి హ్యాండ్స్ ఇలా పెట్టింటే ఈ వైపు కూడా ఇలా కింది వైపు పెట్టేసుకొని మీరు సారీ క్లాత్ ని తీసుకొని ఇలాగా ఈ విధంగా ఉంచేసుకొని పిన్ చేసుకోండి ఇలాగా చేసుకోవడం వల్ల మీకు కరెక్ట్ గా వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా మీకు తప్పులు అనేది పోవు ఒకవేళ మీరు అటాచ్ చేస్తున్నారు అనుకోండి అటాచ్ చేసేటప్పుడు అయితేగిన మీరు ఇలా అటాచ్ చేస్తారు కదా ఇలా దీన్ని సారీ పైన పెట్టేసుకొని సారీ క్లాత్ పైన ఇలా చూడండి ఇట్లా ఇది మనం సారీ క్లాత్ కదా ఇలా పెట్టుకొని మనం కుట్టుకుంటూ వస్తున్నాం ఈ విధంగా కుట్టు మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది ఫ్రంట్ వైపు అటాచ్ చేసే హ్యాండ్ వైపు మనకి ఇక్కడ ఎండ్ అవుతుంది కదా నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి మనకి ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది ఇటువైపు హ్యాండ్ మనకి ఫ్రంట్ సైడ్ అటాచ్ చేసే హ్యాండ్ తో మనకి ఎండ్ అవుతే మళ్ళీ మనకి నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్ తో స్టార్ట్ అవ్వాలన్నమాట ఇదైనా గుర్తుపెట్టుకోండి మీరు ఇలాగా ఇటువైపు తో మనకి ఎండ్ అయిపోయింది హ్యాండ్ అటాచ్మెంట్ ఇలాగా నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి ఇలాగా క్రాస్ ఫ్రంట్ వైపు తో స్టార్ట్ అవ్వాలి అప్పుడు కూడా మనకి ఆపోజిట్ హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయన్నమాట ఈ మాదిరిగా ఫ్రెండ్స్ మీరు క్రాస్ బెల్ట్ దగ్గర గాని హ్యాండ్స్ దగ్గర గాని ఫ్రంట్ పార్ట్ దగ్గర గాని ఈ మూడు చోట్ల ఈ చిన్న చిన్నవి గుర్తుపెట్టుకొని మీరు చేసుకోగలిగితే ఈజీగా లైనింగ్ అటాచ్ చేసుకోగలుగుతారన్నమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్